ఈ వైసీపీకి చెందిన చిన్న చిన్న గుండగాళ్ళంతా పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకుని కొంతమంది రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి కొంతమంది అనేక సినిమా హాళ్ళ దగ్గర టిక్కెట్లన్నీ చిన్న రేట్లకు తీసేసుకుని ఆ 10 రూపాయలది 500 ఏ 150ది 2000 ఈ ప్రకారంగా అమ్మేసుకుని మొత్తం మీద ఈ పవన్ కళ్యాణ్ సినిమా మీద లక్షలు సంపాదించారు వైసీపీ వాళ్ళు. అది చాలా ప్రపంచంలోనే ఒక విచిత్రమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాలన్నీ బయటకు వచ్చేసినాయి కాబట్టి ఈ మంత్రులు వాళ్ళు ఛానల్స్లోకి వచ్చి మేము ఎంత బ్లాక్ మార్కెట్ని అరికెడదామని చూసినా సరే బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్మేస్తున్నారు అని చెప్తున్నాడు ఆ సినిమా శాఖ మంత్రి సచ్చిగాడు సిగ్గులే. అన్నీ బయటకు వచ్చేసినాయి, వీడియోతో సహా బయటకు వచ్చేసినాయి. ఇంక సిగ్గులే నిలవలకి ఇంకంతే. ఈ వైసీపీకి చెందిన చిన్న చిన్న గుండగాళ్ళంతా పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకుని కొంతమంది రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి కొంతమంది అనేక సినిమా హాళ్ళ దగ్గర టిక్కెట్లన్నీ చిన్న రేట్లకు తీసేసుకుని ఆ 10 రూపాయలది 500 ఏ 150ది 2000 ఈ ప్రకారంగా అమ్మేసుకుని మొత్తం మీద ఈ పవన్ కళ్యాణ్ సినిమా మీద లక్షలు సంపాదించారు వైసీపీ వాళ్ళు. అది చాలా ప్రపంచంలోనే ఒక విచిత్రమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాలన్నీ బయటకు వచ్చేసినాయి కాబట్టి ఈ మంత్రులు వాళ్ళు ఛానల్స్లోకి వచ్చి మేము ఎంత బ్లాక్ మార్కెట్ని అరికెడదామని చూసినా సరే బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్మేస్తున్నారు అని చెప్తున్నాడు ఆ సినిమా శాఖ మంత్రి సచ్చిగాడు సిగ్గులేక. అన్నీ బయటకు వచ్చేసినాయి, వీడియోతో సహా బయటకు వచ్చేసినాయి. ఇంక సిగ్గులే నిలవలకి ఇంకంతే.